నేను చాలా చులకనగా మాట్లాడాడు అని చెప్తాడు. అప్పుడు ఏమొస్తుంది ఫస్ట్ రియాక్షన్? కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు? ఆ అబ్బాయిని వెళ్ళి ఎదురిస్తావు, లేదా కొట్టేస్తావు, ఎదురు చేసేస్తావు. ఆ అబ్బాయి ఎందుకు కొట్టారని అడిగితే, నువ్వు ఇలా అన్నామంట కదా అంటాడు. నేను ఎప్పుడు అన్నాను రా అలాగా అంటాడు. ఏమైంది అక్కడ బాబు? చెప్పిన వాడు అబద్ధం చెప్పచ్చు, నిజమో చెప్పచ్చు, అబద్ధం చెప్పచ్చు. అలాగా ఇప్పుడు మీడియా చూసామంటే, ఇప్పుడు న్యూస్ పేపర్ అవ్వనీ లేకపోతే టెలివిజన్ అవ్వని ఇలాంటివన్నీ, వాళ్ళు ఒక ఉద్దేశాన్ని మన ముందరకు పెడతారు. ఆ ఉద్దేశం కరెక్ట్ అని గ్యారంటీ ఏముంది? ఉందా? ప్రపంచంలో ఏదో మూలలో ఉన్న విషయాన్ని మనం వెళ్ళి సాక్షాత్ మనం తెలుసుకోలేం కాబట్టి నిజమే ఒప్పుకుంటాను నేను. బట్ మన పక్కన అవుతున్న విషయాలను కూడా ఇంకొకళ్ళ ద్వారా తెలుసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? మనని మనం మళ్ళీ మోసం చేసుకున్నట్టే. ఏ మనకి కళ్ళు ఉన్నాయి, మనకి చెవులు ఉన్నాయి, మనకి జ్ఞానం ఉంది, మన అన్నీ ఉపయోగించాలి కదా. అవన్నీ ఉపయోగించకపోతే ఇంకొకరికి బానిస అయిపోయినట్టు కదా మరి. అందువలన మనం దీన్ని ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటాం. ఆబ్జెక్టివ్ థింకింగ్ అండ్ సబ్జెక్టివ్ థింకింగ్. సబ్జెక్టివ్ అంటే ఏంటంటే మన ఈ విషయ సేకరణ చేయకుండాను అభిప్రాయాలకి వచ్చేయడం, అది ఏ వయసులో అయినా సరే వర్తిస్తుంది. మీరు ఈ వయసు నుంచి అలవాటు చేసుకుంటే ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది, అంటే దేనికి కూడా ఇన్స్టంటేనియస్గా రియాక్ట్ అయిపోయి మాట అనేయడం పొరపాటు. అది ఎప్పుడు చేయగలను? అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మొత్తం అంత జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి. అవి విన్నది అర్థమైన తర్వాత మీరు అర్థమవకపోతే క్వశ్చన్స్ అడగడం మీ హక్కు కూడా. అది అడగకపోతే మీ మనసులో అపోహలు అలాగే ఉండిపోతాయి. అవును కదా? ఇప్పుడు ఎవరిలో ఇస్రో ఇప్పుడు 10 ఏళ్ళు మీరు పడుతుంటున్నారు లేవలేదు ఉదాహరణకి. ఈ 10 ఏళ్లలో ఇస్రో మంగళయాను, ఉదయాను, శుక్రయాను అన్ని రకరకాల పంపించింది అనుకోండి. కొత్త వెహికల్స్ అన్ని అన్ని ప్లానెట్స్కి 10 ఏళ్ళ తర్వాత సడన్గా లేచి అరే నీకు తెలిసినా ఇలాగ వెళ్ళింది వెహికల్ ఈ ప్లానెట్ పంపించారు సాటర్న్కి వాటికి అని చెప్తే, ఓ సూపర్ అయితే చాలా బాగుందని చెప్పి ఊరుకుంటాం. కానీ ఇంట్రెస్ట్ కొద్దీ ఏదో కనుక్కుందామని చెప్పి మనం ఏం చేస్తాం? ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తాం. చేస్తున్నారు ఈ మధ్య మీరు గూగుల్ సెర్చ్ ఇంటర్నెట్ ఏమైనా చూస్తుంటారా లేదా? ఓకే. ఇంకా స్మార్ట్ ఫోన్ వాడట్లేదా ఎవరు? ఇంకా అంత లేదా? వీళ్ళల్లో వాడుతుంటారా? సో వాళ్ళు ఏం చేస్తాం ఇప్పుడు? గూగుల్లోని టైప్ చేస్తాం, ఆహా అయితే నిజమేనమాట, ఈ వార్త నిజమేనమాట అని మనం కొంచెం తెలుసుకుంటాం. లేదంటే ఆ రోజు వార్తాపత్రిక చూసి ఓకే నిజమేనమాట. అంటే దీన్ని ఏంటి, ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నాం మనల్ని మనం కరెక్ట్గా తెలుసుకోవడానికి. సో అందువల్ల ఎవరు చెప్పినా దయచేసి వెంటనే నమ్మేయద్దు. సోషల్ మీడియాలోని చాలా ఫేక్ న్యూస్లు కూడా వస్తూ ఉంటాయి. ఆ ఫేక్ న్యూస్ల వల్ల గొడవలు కూడా చాలా వస్తూ ఉంటాయి. అది నిజమా కాదా అని ఫస్ట్ తెలుసుకోండి. ఒకసారి నేను ఆశ్చర్యపోతుంటాను, ఈ ఆయిల్ వాడితేనేమో సర్వరోగాలు పోతాయని చెప్పి మెసేజ్ పంపిస్తాడు సోషల్ మీడియా, ఇది వాట్సాప్, అవన్నీ ఫేక్ అనమాట. అది మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, సినిమాల గురించి నేను దేనికి తెలుసుకున్నాను అంటే, ఉదాహరణ సినిమాలు మనందరం కామన్గా చూస్తాం కాబట్టి ఆ సినిమాలు చూసినప్పుడు మంచి